హలో ఫ్రెండ్స్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మీరు చూస్తున్న ఈ మిడతా లాస్ట్ 3 కోట్ల సంవత్సరాల నుంచి ఇందులోనే ఉండిపోయింది. ఎందుకంటే అందులో గాలి చొరబడదు, అందుకే అది నాశనం అవ్వకుండా అలానే ఉంది. మరియు కేవలం 500 గ్రాముల బూజుతో ఈ పూర్తి ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. ఇంకా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పబోతున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఐస్ క్యూబ్ గురించి మనకు తెలుసు, అవి సాధారణంగా క్వేర్ షేప్లో ఉంటాయి, లేదా సినిమాలో చూపించిన విధంగా పొడవుగా షార్ప్గా ఉంటాయి. ఇవి మన మీద పడితే చాలు, మనిషి అంతమవుతాడు. కానీ ఇవి రియల్గా ఉంటాయా? అవును, ఉంటాయి. ఈ ప్రపంచంలో లేక్ మిచిగాన్ అనే ప్రదేశంలో ఇవి ఉంటాయి. వీటిని ఐస్ షార్ట్స్ అంటారు. మనకు కనిపించే ఏదైనా పదార్థం యొక్క రఫ్నెస్ మనం నార్మల్గా చూడలేం, దాన్ని జూమ్ చేస్తే కానీ ఆ పదార్థం మీద ఉన్న రఫ్నెస్ మనకు తెలీదు. అలాగే మనం ఒక పూల్ బాల్ని తీసుకుంటే అది చూడటానికి సాఫ్ట్గానే ఉంటుంది, కానీ దాన్ని జూమ్ చేసి చూస్తే దాని మీద ఉన్న రఫ్నెస్ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం మన భూమిని చాలా దూరం నుంచి చూసినప్పుడు అది ఒక బాల్ షేప్లో స్మూత్గా కనిపిస్తుంది, కానీ దాన్ని జూమ్ చేసి చూస్తే భూమి లోపల కొండలు, ఇళ్ళు చాలా ఉంటాయి. అదేవిధంగా ఫర్ సపోజ్ మనం స్పేస్లో ఒక పూల్ బాల్ని దాని పక్కనే మన ఎర్త్ని పెట్టి చూస్తే ఏది స్మూత్గా కనిపిస్తుంది? మన భూమి మీద చాలా కొండలు, ఇళ్ళు, ఎత్తైన రాళ్ళు ఉన్నప్పటికీ ఆ పూల్ బాల్ కంటే కూడా మన భూమి చాలా స్మూత్గా కనిపిస్తుంది. ఇన్ని డిఫార్మిటీస్ మన భూమిలో ఉన్నా కూడా నేచర్ మన భూమికి ఒక ఎక్స్ట్రాఆర్డినరీ సాఫ్ట్నెస్ ఇచ్చింది. స్పైడర్ సిల్క్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జస్ట్ మనం 1 కేజీ బూజుని తీసుకుంటే ఈ మొత్తం ప్రపంచాన్నే చుట్టేయవచ్చు. ర్యాబిట్ గురించి మనందరికీ తెలుసు, కానీ కుందేలు జాతిలో ఒక అరుదైన జాతి ఉంది. దాని పేరు జైంట్ అంగోరా ర్యాబిట్. ఇది ప్రపంచంలోనే క్యూటెస్ట్ ర్యాబిట్గా పిలువబడుతుంది. దీని పూర్తి శరీరం దాని యొక్క తెల్ల బొచ్చుతో కప్పబడి ఉంటుంది. ఇది చాలా ఫేమస్ మిడతా. దీని గురించి చాలా పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకంటే 3 కోట్ల సంవత్సరాలుగా ఈ మిడతా అంబర్ అనే ఒక ముక్కలో ఇరుక్కుపోయింది కాబట్టి. 3 కోట్ల సంవత్సరాలుగా దాని బాడీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. మీరు చూస్తున్న ఈ ఫోటో ప్రపంచంలోనే మొట్టమొదటిగా తీయబడిన ఫోటో. ఈ ఫోటోని ఫ్రెంచ్ సైంటిస్ట్ జోసెఫ్ నెసెఫోర్ నీస్ తీశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఇంటి పైకప్పు ఫోటో. ఇది ఎలా తీశారంటే ఇంటి పక్కనున్న విండో నుంచి ఈ ఫోటోని తీశారు. 1826లో ఈ పిక్చర్ తీయబడింది, అంటే 200 సంవత్సరాల క్రితం. కానీ మీకు తెలుసా ఆ సమయంలో ఆ ఫోటో తీయటానికి ఎంత సమయం పడుతుందో? ఈ రోజుల్లో 1 సెకండ్లో ఫోటో తీయొచ్చు, కానీ అప్పుడు ఈ ఫోటో తీయటానికి 8 గంటలు టైం పట్టింది. అవును, 8 గంటలు. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ నోన్ టు మ్యాన్ కైండ్. ఈ ఫోటోని అర్థం చేసుకోవటానికి మనకి ఈ ఫోటో యొక్క ఇంకొక వర్షన్ అవసరం అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో ఒక ఇంటి కప్పు, అటుపక్క ఒక ఇల్లు, ఇటుపక్క ఒక ఇల్లు ఉంది. ఈ ఫోటోని యాక్చువల్గా కెమెరా అబ్స్క్యురా అనే ఒక టెక్నిక్ ఉపయోగించి ఈ ఫోటోని తీశారు. బిటుమన్ కోటెడ్ ప్లేట్ మీద చాలా ప్రయోగాలు చేసి కెమెరా అబ్స్క్యురాలో వేసి 8 గంటల పాటు ఎండలో ఉంచిన తర్వాత ఈ పిక్చర్ వచ్చింది. మొత్తం మీద టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి ఈ ఫోటోని తీశారు. చెజ్ రిపబ్లిక్ అనే కంట్రీలో ఒక యూనిక్ చట్టం ఉంది. అదేంటంటే మనం ఏదైనా సూపర్ మార్కెట్లో కొన్నప్పుడు అది బాటిల్లో వచ్చే వస్తువు అయితే, అంటే షాంపూ అనుకోండి, జనరల్గా మన దేశంలో ఆ షాంపూ బాటిల్ అయిపోతే ఆ బాటిల్ని పడేస్తాం. కానీ చెజ్ రిపబ్లిక్లో అలా కాదు. అక్కడ కస్టమర్కి రీఫిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అంటే మన షాంపూ డబ్బా ఎప్పుడైతే ఖాళీ అవుతుందో మనం వెంటనే అక్కడికి వెళ్ళి రీఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేస్ట్గా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం కోసం అక్కడ ఆ గవర్నమెంటు ఈ చట్టం తీసుకొచ్చింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇవి ఇప్పటి వరకున్న ఫ్యాక్ట్స్. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.